యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసయ్య ప్రేమను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యేసయ్య ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. మన కొరకు ప్రాణమిచ్చినటువంటి ప్రేమ, మనలను ఆశీర్వదించినటువంటి ప్రేమ, ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు మనకు వెలుగును అనుగ్రహించినటువంటి ప్రేమ. ఈ ప్రేమను గురించి మనము ఎంత వర్ణించినా కూడా మన వర్ణన సరిపోదు. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ, కొనియాడతరమా నీ ప్రేమ. ఈ లోకంలోని ప్రేమంతా స్వార్థమే. నీ స్వార్థముతో ప్రేమించువాడువు నీవే. ప్రతి పాపిని వెదకి రక్షించువాడువు నీవే. నిత్య జీవమునిచ్చి నడిపించువాడువు నీవే అనే అర్థాన్నిచ్చి ఈ పాటను పాడుచు ప్రభునామాన్ని ఘనపరుద్దాం. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. కొనియాడతరమా నీవు చేసిన త్యాగం, కొనియాడతరమా నీవు చేసిన త్యాగం. యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. ఈ లోకంలో నీ ప్రేమంత స్వార్థమే. నిస్వార్థముతో ప్రేమించువాడవు నీవే. ఈ లోకంలోని ప్రేమంత స్వార్థమే. నిస్వార్థముతో ప్రేమించువాడవు నీవే. నీ ప్రేమ లేని లోకాన నీ బ్రతుకలేను, నీ ప్రేమ లేని లోకాన నీ బ్రతుకలేను. యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. యేసు నీ ప్రేమ, యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ. ప్రతి పాపిని వెదకి రక్షించువాడవు నీవే. నిత్య జీవమునిచ్చి నడిపించువాడవు నీవే. ప్రతి పాపిని వెదకి రక్షించువాడవు నీవే. నిత్య జీవమునిచ్చి నడిపించువాడవు నీవే. నిన్ను నమ్మువారినెల్లను దీవించు దేవా, నిన్ను నమ్ము వారినెల్లను దీవించు దేవా. యేసు నీ ప్రేమ మధురం, యేసు నీ ప్రేమ
మధురం యేసు నీ ప్రేమ యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ యేసు నీ ప్రేమ యేసు నీ త్యాగం వివరింపతరమా నీ ప్రేమ కొనియాడతరమా నీవు చేసిన త్యాగం కొనియాడతరమా నీవు చేసిన త్యాగం యేసు నీ ప్రేమ మధురం యేసు నీ ప్రేమ మధురం యేసు నీ ప్రేమ మధురం యేసు నీ ప్రేమ మధురం దేవనామానికి స్తోత్రం కలుగును గాక. మరొక పాట ద్వారా ప్రభువును స్తుతిద్దాం. స్తుతికి పాత్రుడే యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య, పూర్ణ హృదయముతో పాడి కొనియాడేదా. ఈ పాటను పాడుచు ప్రభు నామాన్ని మహింపరదాం. యేసు ప్రభువే మన రక్షణ, మన స్వస్థత, మన విడుదల. పాప ఊబిలో నుంచి మనల్ని పైకి లేపినటువంటి ప్రభు, మరణ ఛాయలు తొలగించి మనకు నిత్య జీవం ఇచ్చినటువంటి మన ప్రభు, ఆయన వైపే చూస్తూ ఆయనతో నడుస్తూ ఆయన వైపుగా మన ప్రయాణం కొనసాగించాలి. ఆ దరికి చేరాలనేది మన జీవిత గమ్యం. ఆయనే జీవాహారము, ఆయనే జీవజలము. ప్రతి మోకాలు కూడా యేసు ఎదుట వంగవలసిందే. ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవలసిందే. ఆయన శక్తి గొప్ప శక్తి, ఆయన నామము గొప్ప నామం. మరి ఈ పాటను పాడుచు ప్రభునామాన్ని కనపరుద్దాం. స్తుతికి పాత్రుడే యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య, స్తుతికి పాత్రుడే యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య, పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా, పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల. స్తుతికి పాత్రుడే యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య, పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా, పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా. పాప భూబిల నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. పాప ఊబిల నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ దరికే చేరేదయేసు, నీ వైపే చూస్తూ నీతోనే నడుస్తూ నీ దరికే చేరేదయేసు. నీవే నా రక్షణ, నీవే నా స్వస్థత, నీవే నా విడుదల.
నీవేనా రక్షణ నీవేనా స్వస్థత నీవేనా విడుదల స్తుతికి పాత్రుడయే సయ్యానా స్వాస్థ్య భాగము నీవయ్యా పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా పూర్ణ హృదయముతో పాడికొనియాడేదా జీవహారము నీవే జీవజలము నీవే నీదు నామమే శక్తి లేదు ఇలలో సాటి జీవహారము నీవే జీవజలము నీవే నీదు నామమే శక్తి లేదు ఇలలో సాటి ప్రతి మోకాలంగును ప్రతి నాలుక వప్పును యేసు రాజాని ఎదుట ప్రతి మోకాలంగును ప్రతి నాలుక వప్పును యేసు రాజాని ఎదుట నీవేనా రక్షణ నీవేనా స్వస్థత నీవేనా విడుదల నీవేనా రక్షణ నీవేనా స్వస్థత నీవేనా విడుదల స్తుతికి పాత్రుడయే సయ్య నా స్వాస్థ్య భాగము నీవయ్యా పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా పూర్ణ హృదయముతో పాడికొని ఆడేదా నీవేనా రక్షణ నీవేనా స్వస్థత నీవేనా విడుదల నీవేనా రక్షణ నీవేనా స్వస్థత నీవేనా విడుదల యేసేనా రక్షణ యేసేనా స్వస్థత యేసేనా విడుదల యేసేనా రక్షణ యేసేనా స్వస్థత యేసేనా విడుదల హల్లెలూయా యేసయ్యకే మహిమ కలుగును గాక. మరొక పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుణ్ణి ఆరాధించడంలో ఎంతో శక్తి ఉంది. ఆయన నామము ఉన్నత నామము అని వాక్యంలో ఉంది. ఆ నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ నామము ద్వారా వారికి రక్షణ స్వస్థత విడుదల దొరుకుతుంది. వాక్యంలో రాయబడిన రీతిగా ప్రతి మోకాలు యేసు నామమును వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆయనే జీవాహారము జీవజలము, ఆయన త్వరలో రాబోతున్నటువంటి ప్రభు, ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని సమస్తాన్ని ఆయన పరిపాలించువాడు. ఆయన సమస్తాన్ని ఆయన నిర్వహించుచున్నవాడు, పరిపాలకుడు. అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవ, నాలో నా నీ చిత్తం నెరవేర్చు. నన్ను నిర్మించి, నన్ను రూపించి, నన్ను బలపరిచిన నా యేసయ్య, నా మెస్సయ్య, నీకు స్తోత్రం. నీ చిత్తమే నాలో నెరవేర్చు ప్రభువా అని చెప్పి అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ పాట ద్వారా ప్రభునామని మహిమపరుద్దాం. ఆకాశములు నీ చిత్తము నెరవేర్చుచున్నవి, గాలి సంద్రాలు నీ చిత్తమే నెరవేర్చుచున్నవి. నీ చేతితో మలచిన మంటిని నేనయ్యా, నీ చిత్తముకై నన్ను మలుచుకోవయ్యా. ఈ సృష్టి అంతా కూడా నీ మాటకు చెవి ఎగ్గున్నది, ప్రతి జీవి నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నాయి. కాబట్టి మానవుడు మరెంతగా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. అందుకని ఆయన రూపులోకి మనం మారటానికి ప్రయత్నం చేయాలి. నీ రూపులో నన్ను నిర్మించావు, నా జీవితం నీకు అర్పిస్తున్నాను ప్రభు. నీ ఆత్మయే నన్ను బలపరచునుగాక. ఈ చక్కని పాటను పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం.
దేవనాలోనా నీ చిత్తము నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు దేవనాలోనా నీ చిత్తము నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు నన్ను నిర్మించి నీ రూపించి నన్ను నిలిపిన నా యేసయ్య నీ కృప చూపి నన్ను రక్షించి నన్ను బలపరచిన నా మెస్సీయ నన్ను నిర్మించి నీ రూపించి నన్ను నిలిపిన నా యేసయ్య నీ కృప చూపి నన్ను రక్షించి నన్ను బలపరచిన నా మెస్సీయ నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక దేవ నాలో నా నీ చిత్తమే నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు ఆకాశములు నీ చిత్తము నెరవేర్చుచున్నవే గాలి సంద్రాలు నీ చిత్తము నెరవేర్చుచున్నవే ఆకాశములు నీ చిత్తము నెరవేర్చుచున్నవే గాలి సంద్రాలు నీ చిత్తము నెరవేర్చుచున్నవే నీ చేతితో మలచిన మంటిని నేనయ్యా నీ చిత్తముకై మంటిని మలుచుకోవయ్యా నీ చేతితో మలచిన మంటిని నేనయ్యా నీ చిత్తముకై మంటిని మలుచుకోవయ్యా నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక దేవ నాలోనా నీ చిత్తమే నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు దేవ నాలోనా నీ చిత్తమే నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు ఈ సృష్టంతయు నీ మాటకు చెవియొగ్గుచున్నదే ప్రతి జీవియు నీ ఆజ్ఞకు లోబడుచున్నవే ఈ సృష్టంతయు నీ మాటకు చెవియొగ్గుచున్నదే ప్రతి జీవియు నీ ఆజ్ఞకు లోబడుచున్నవే నీ రూపులో నన్ను నిర్మించినవయ్యా నా జీవితం నీకే అర్పింతునేసయ్యా నీ రూపులో నన్ను నిర్మించినవయ్యా నా జీవితం నీకే అర్పింతునేసయ్యా నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక దేవ నాలోనా నీ చిత్తమే నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు దేవ నాలోనా నీ చిత్తమే నెరవేర్చు దేవ నీ కొరకే నేను జీవింప నేర్పు నన్ను నిర్మించి నీ రూపించి నన్ను నిలిపిన నా యేసయ్య నీ కృప చూపి నన్ను రక్షించి నన్ను బలపరచిన నా మెస్సీయ నన్ను నిర్మించి నీ రూపించి నన్ను నిలిపిన నా యేసయ్య నీ కృప చూపి నన్ను రక్షించి నన్ను బలపరచిన నా మెస్సీయ నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే
నన్ను బలపరచుగాక నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక నీ చిత్తమే నాలో నెరవేరుగాక నీ ఆత్మయే నన్ను బలపరచుగాక దేవునికే స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసును, యేసయ్యను మనం ఆరాధించడం ఎంతో భాగ్యము, ఎంతో ధన్యకరమైన విషయం. ఒక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. హబక్కుకు గ్రంథం 3:17 చదువుతున్నాను. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని ఎందుకు నేను జ్ఞాపకం చేశానంటే, భక్తుడు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన, అలాగే ఈ యొక్క ప్రవచనం వాక్యం ఏం మాట్లాడుతున్నాడంటే, ఏది ఫలించినా ఫలింపకపోయినా, ఏది బాగున్నా బాగోకపోయినా, పరిస్థితులు చక్కగా ఉన్నా చక్కగా లేకపోయినా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం దేవుని యందు ఆనందించాలి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. నిజానికి అంతా బాగున్నప్పుడు సంతోషించడం సులువుగా ఉంటుంది, కానీ కష్టకాలంలో సంతోషించడం అంటే అది చాలా భారంగా ఉంటుంది. మరి ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితులు దేశమంతా, ప్రపంచమంతా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మనం దేవుణ్ణి మహిమపరచడం ఎంతో భాగ్యం. పరిస్థితుల్ని ఆలోచించుకుంటూ కృంగిపోవటం కంటే దేవుని అందు ఆనందించడంలో, సంతోషించడంలో ఎంతో బలముందని భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడగు ప్రభు, అత్యంత ప్రేమస్వరూపి. ఆయనకున్నటువంటి పేర్లను మనము చెప్పాలంటే మనము వర్ణించడానికి మన భాషకు అందవు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, కృపాసత్య సంపూర్ణుడు, ఆయన నిత్యముండువాడు, మన ప్రధాన కాపరి, మన ప్రధాన యాజకుడు, ఆయన పరిశుద్ధుడు, రక్షకుడు, ఇమ్మానుయేలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమాస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం,
ఆశ్చర్య కరుణా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 ననువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ ననువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆరాధన కార్యక్రమంలో దేవుని మహింపరచడం, ఆయన గురించి మాట్లాడుతూ అనేక మందికి మన యొక్క సువార్తను పంచుకోవడం, ఆరాధనను పంచుకోవడం చాలా మంచి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మనం మరొకసారి దేవునిలో ఆనందిద్దాం. దేవునికి మరొకసారి మన జీవితాలను సమర్పించుకొని ఆయనలో మనం సంతోషించేవారుగా మన జీవితాన్ని మార్చుకుందాం.
ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.